హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హేమ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను గోధుమ రవ్వ ఇంకా కోడిగుడ్లతో ఒక మంచి హెల్తీ రెసిపీ చేయబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడూ చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ స్నాక్స్ రెసిపీస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఈ రెసిపీ తయారీ విధానం కోసం నేను ఇక్కడ రెండు కోడిగుడ్లు తీసుకున్నాను రెండు కోడిగుడ్లు తీసుకొని ఇవి పగలగొట్టేసి ఒక కప్పులో వేసేసుకున్నాను ఒక గిన్నెలో వేసుకున్నాను ఇందులోనే మనం బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి వేసుకునే ముందు ఈ ఎల్లో పార్ట్ మొత్తం తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం కలిపేసి కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా తీసి రెండు ఎల్లోలు తీసి ఒక పౌ ఒక కప్పులో వేసుకున్నాను ఇప్పుడు ఈ వైట్లో మాత్రమే నేను బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం అంతట్లో కలిపి బొంబాయి రవ్వ వేసుకోవచ్చు నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ తీసుకొని అంతా కలిపేసుకోవాలి ఇలా కలిసిపోయే విధంగా మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి రవ్వ నానడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే ఇక్కడ పెరుగు కూడా వేసుకోవచ్చు కొంచెం పుల్లటి పెరుగు ఉంటే పెరుగు కూడా వేసి కలిపేసుకోవచ్చు కన్సిస్టెన్సీ వచ్చి లాగా మనకి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు నేను వాటర్ వేసి కలిపేసుకున్నాను మీరు ఎగ్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఉంటే ఎగ్ వేయకుండా పెరుగుతోటి కలుపుకొని కూడా చేసుకోవచ్చు అండి అది కూడా చాలా బాగుంటుంది ఇదే బొంబాయి రవ్వలో ఎగ్గు కాకుండా మొత్తం పెరుగే వేసి పెరుగు కొంచెం వాటర్ వేసేసి కలుపుకోవచ్చు నేను ఈ పిండిని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజు పొటాటోని పీలప్ చేసి తురిమి పెట్టుకున్నాను నీళ్ళల్లో వేసి రెండు మూడు సార్లు కడిగేసి ఇలా అనేది నీళ్లు మొత్తం పిండేసి ఇలా వేసేసుకోవాలి ఒక మీడియం సైజ్ పొటాటో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను మీరు కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక మూడు వరకు పండు మిరపకాయలు వేసుకుంటున్నాను నేను ఇంట్లో ఉంటే వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవచ్చు కారం ఉన్నాయి కాబట్టి తీయడానికి ఈజీగా ఉంటుందనేసి నేను కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవచ్చు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి అన్నీ కలిసిపోయేలాగా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్తో కలుపుకున్నాను కదండి పెరుగు వేయలేదు కదా నేను పెరుగు లేక వేయలేదు అందుకోసం అనేసి ఒక అరచెక్క నిమ్మరసం వేస్తున్నాను ఒకటి రెండు టీ స్పూన్ల వరకు కొంచెం పులుపు కోసం అలా కొంచెం నిమ్మరసం వేసేసి కలిపేసుకోవడమే మీ దగ్గర పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా నిమ్మరసం అవసరం లేదు ఇలా ఈ బ్యాటర్ని రెడీ చేసి పెట్టేసి నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఎల్లో పార్ట్ మొత్తం ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను కదా ఆ పార్ట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కారం కోసం కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను మీరు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు వేసి ఇలా అంతా కలిపేసుకొని ఈ రెండు బ్యాటర్లు రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదు మనకి ఆయిల్ తక్కువ ఆయిల్తోనే ఈ స్నాక్ రేస్పీ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న వైట్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి మనం ఎగ్ వైట్లో బొంబాయి రవ్వ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ రవ్వ బ్యాటర్ని ఇందులో స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఇలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసి టిక్కీస్ లాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడే మధ్యలో కొంచెం హోల్లాగా చేసుకోవాలి హోల్లాగా చేసుకొని వీటిలో ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎల్లో పార్ట్ అనేది మనం కొంచెం ఉప్పు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి పెట్టుకున్న ఎల్లో పార్ట్ని ఈ హోల్స్లో వేసేసుకోవాలి ఇలా స్పూన్తో హోల్స్లో నింపేసాము అంటే మనకి పిల్లలకి కొంచెం ఇష్టంగా కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట ఇష్టంగా తింటారు ఇలా చేసేసి మొత్తం అంతా కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉండాలి మనం ఈవెన్గా కాల్చుకోవడం కోసం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా మంటని మీడియం టు సిమ్లు మధ్యలో పెట్టుకొని వేయించుకోవాలి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండో వైపు కూడా తిరగదిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కోడిగుడ్డు వేసుకోవడం వల్ల ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి అసలు ఆయిల్తో ఎక్కువ అవసరమే ఉండదు ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ పైన వేసుకున్నామంటే మనకి స్నాక్స్ రెసిపీ కొత్తగా స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుందండి అంతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎగ్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఉట్టి పెరుగు వేసి కూడా చేసుకోవచ్చండి ఈ స్నాక్ రెసిపీ అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎగ్ ఇష్టం ఉండే వాళ్ళు ఇలా చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు ఎన్ని కావాలంటే అన్ని ఇలా చేసేసుకోవడమే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు ఇంతేనండి మనకి బొంబాయి రవ్వ ఇంకా కోడిగుడ్లతో మంచి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది కొత్తగా ట్రై చేశాను చాలా బాగున్నాయండి టేస్ట్ టమాటా సాస్తో తిన్నారు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ